మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం సైకిల్ ఒకటప్పుడు ఏం చేయాలంటే, మనం ఫస్ట్ థింగ్ మనం ఈ బ్రేక్స్ గురించి అయితే పట్టించుకోవద్దు. ఈ టూ బ్రేక్స్ లేకపోతే ఏ బ్రేక్స్ అయినా మీరు సైకిల్ ఒకటి ఫస్ట్ నేర్చుకుంటాం. అయితే మనం ఈ గేర్ సైకిల్ అయితే వద్దు, మనకు సింగిల్ స్పీడ్ సైకిల్తో అయితే బెస్ట్. ఎందుకంటే మనం గేర్ సైకిల్ కింద పడ్డానుకో, మనం ఇది మొత్తం అయితే తీసేసుకొని మళ్ళీ కొత్త అయితే పెట్టేసుకోవాలి. ఆ సైకిల్ షాప్ ఏం చేస్తానంటే తీసేసి ఓన్లీ సింగిల్ స్పీడ్ లెక్క అయితే వేసేస్తారు. దానికన్నా ముందు ఫస్ట్ అయితే మీరు సింగిల్ స్పీడ్ సైకిల్తో అయితే నేర్చేసుకోవాలి. మనం ఫస్ట్ ఏం సైకిల్ని ఇది ముందుకు వెనకకు పక్కకు కిక్కకు అంతా అయితే మనం అయితే దొబ్బి కొంచెం ఒక రెండు మూడు రోజులు అయితే అది దొబ్బుడు అయితే వస్తుంది సైకిల్ ఫ్రంట్. తర్వాత మనం సైకిల్ డైరెక్ట్ సీట్ మీద అయితే కూర్చోవద్దు. ఫస్ట్ అయితే ఈ సైకిల్ ఫ్రేమ్ ఉంటుంది, ఈ ఫ్రేమ్ మీద మీద మీరు కూర్చున్నాం. తర్వాత ఏం చేయాలంటే ఓ ఇచ్చి చిట్ట సీట్ సీట్ మీద అయితే ఎక్కదు. ఫస్ట్ థింగ్ మనం ఈ సైకిల్ మనం అయితే అర్థమైతే వేసేసుకో, బయటికి స్టార్ట్ చేసి బ్రర్ అంటే పోతుంది. అది కూడా స్టడీ చేయాలి, దీన్ని కూడా కొద్దిగా అయితే స్టడీ అయితే చేయాలి. మనం సైకిల్ ఫ్రేమ్ మీద కూర్చేసుకొని ఇది రెండు కాలు కిందికి గ్రౌండ్కి అయితే టచ్ అయితే కావాలి. ఓ ఎమ్మడ గ్రౌండ్ టచ్ అయిందిగా, మనకు దుబ్బుడు సైకిల్ వచ్చిందని డైరెక్ట్ సీట్ మీద కూర్చొని ఇక్కడ ఈ మొఖాలు ఇది సైజ్ చిప్పాలి వాళ్ళకి కొట్టుకోవద్దు. నేను ఫస్ట్ అదే నా రెండు వలిగిపోయినాయి. ఫస్ట్ మనం ఇట్లా రెండు దిక్కులు అయితే రెండు కాళ్ళకి కిందకి దెబ్బెట్టేసుకో. ఇది కొంతమంది ఏం చెప్తారు అంటే ఇది ఒక కాలు ఒగ్గింతే అంటుంది, ఇవి ఒక నేనే పడతాం అట్లా కాదు. ఇవి ఫస్ట్ అయితే ఈ రెండు కాళ్ళని ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సైకిల్ ఇట్లా కొంచెం ముందుకు వెనుకకు మూడు చేతులు అయితే నేర్చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇది ఇది ముందుకు వెనుక దాన్ని ఇంకా టూ డేస్ అయితే ప్రాక్టీస్ అయితే చేయాలి సైకిల్. తర్వాత మనం మీకు ఏ లెగ్ ఇది పవర్ఫుల్ ఆ లెగ్ని అయితే కింద టై పెట్టేసుకోవాలి. అయితే పవర్ఫుల్ నేను రైట్ లెగ్ని అయితే కింద టై పెట్టేసుకున్నా. ఇటు ఈ లెగ్ని అయితే ఇట్లానే ఉంచున్నాం. మనం ఇట్లా కొంచెం మూవ్ చేసిన అయితే మనం అయితే నేర్చుకోవాలి. అది మనం ఇట్లా ఇట్లా ఇట్టి చిన్న ఓ ఇట్లా పడతారు అది చేయద్దు. మనం లైట్గా సైకిల్ని ఇట్లా ఇట్లా ఇక్కడ జాలేదు దానికి దొక్కులేదు ముందుకు వెనుకలు ఇట్లా అయితే నేర్చుకోవాలి. ఇది టూ ఒక ఒక సెవెన్ ఒక సిక్స్ డేస్ చేసినా అనుకో ఇది వచ్చేస్తుంది. తర్వాత స్టెప్ ఏంటంటే ఇది పెడల్ నుంచి చూడు, ఈ పెడల్ని ఇది లెగ్ని మనం 3:00 పొజిషన్ ఇది పెడల్ని మనం 3:00 పొజిషన్లో పెట్టేసుకొని ఈ లెగ్ ఉందిగా ఈ లెగ్తోని ఫోర్స్తోనే అయితే మనం అయితే అప్లై ఫోర్స్ అప్లై చేసి పోయాము. ఇట్లా ఇట్లా అయితే మనం లేచి మనం ఎంబడే కిందికి దిగాలి సీట్ మీద. లెగ్స్టోన్ ఒక 5 to 6 days దాకా ఇట్లా పూజ చేయాలి. ఒక లెగ్ అయితే మనం పెడల్ మీద పెట్టేసుకోవాలి, ఒక లెగ్ పెడల్ మీద పెట్టేసుకొని ఈ లెగ్తోని ఇట్లా పూజ చేయాలి. ఇట్లా పూజ చేసినప్పుడు సైకిల్ బ్యాలెన్స్ అయినప్పుడు మనం ఈ లెగ్ కూడా అయితే పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే బ్రేక్స్తోనే అవసరం లేదు, మనకు ఓన్లీ ఇదైతే మనం స్టడీ అయితే వేయాలి. ఎక్కడ అంటే ఎవరు లేని ఖాళీ రోడ్ కాడ అయితే మనం అయితే దీని ఇట్లా అయితే దొక్కచ్చు. ఇది మనం ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది ఒక లెగ్ పెట్టేసుకొని మనం ఇట్లా ఇట్లయితే ఇటు ఇటు ముందుకైతే మనతో పుష్ చేయాలి. అప్పుడు సైకిల్ అన్బ్యాలెన్స్ అయింది అనుకో, అన్బ్యాలెన్స్ అయినప్పుడు మనం ఇటు ఇప్పుడు అటు పడ్డప్పుడు ఆ లెగ్ ఇటు పడ్డప్పుడు ఇటు లెగ్ ఇట్లనే మనం కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసినాం అనుకో, తర్వాత మనం సీట్ హైట్ కూడా లో ఉండాలి. మరి ఎక్కువ హైట్ అయితే ఉండద్దు. ఫస్ట్ దొక్కటోళ్ళకైతే సీట్ కిందికి ఉండాలి. ఇది కూడా ఇంకా మంచి యాస్ ఇట్లా దిగిస్తాను. మనం సెకండ్ పార్ట్లో అయితే బ్రేక్స్ ఎప్పుడు యూజ్ చేయాలి. తర్వాత మీకు ఫస్ట్ ఈవిడ కింద గ్యాస్ మళ్ళీ సీనియర్ బై ఫన్.